ఉద్యమానికి ప్రజా మద్దతు పెరుగుతుంది. అదే క్రమంలో పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రంగా ఉన్న బాపట్లను జిల్లా కేంద్రం చేయాలనే ప్రతిపాదన బాపట్ల ఎమ్మెల్యే ఉపసభాపతి కోన రఘుపతి చేశారు. వాన్పిక్ తీర ప్రాంత పారిశ్రామిక కారిడార్ నిర్మాణానికి చీరాలలో జిల్లా కేంద్రం ఏర్పాటైతే పరిపాలనా సౌలభ్యంగా కలుగుతుంది. చీరాల బాపట్ల ప్రాంతాల ప్రజల అభిప్రాయాలు, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని చీరాల బాపట్ల మధ్యలో జిల్లా కేంద్రం ఏర్పాటు యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. తాడివలస దేవరాజు ఆధ్వర్యంలో చీరాల జిల్లా సాధన జేఏసీ చేస్తున్న ఉద్యమం ఉధృతం చేస్తే చీరాలకు మరింత ప్రయోజనం జరిగే అవకాశం ఉంది. మేము చేసే తరఫున ఈ కార్యక్రమానికి ముందుకొచ్చినటువంటి ఆర్యవైశ్య సంఘ పెద్దలందరికీ మరియు హ్యూమన్ రైట్స్ పెద్దలకి, అదేవిధంగా ఉదయం నుండి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ఫస్ట్ ఎయిడ్ అసోసియేషన్ ఇంకొక వారికి మరియు మనోహర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఇది గత నెల రోజులుగా చీరాలలో జిల్లాని చేయాలని, దాని ద్వారా వచ్చేటటువంటి ఉపయోగాల్ని ప్రజలకి అనేక రకాల కార్యక్రమాల్లో తీసుకెళ్తూ మత్స్యకారులకు, వ్యాపారస్తులకు, పద్మశాలీలకు మరియు విద్యార్థులకు మరియు వ్యాపారస్తులకు, అదేవిధంగా కలెక్టర్ గారిని, ఎంఆర్ఓ గారిని, ర్యాలీలు, ఇటువంటి అనేక కార్యక్రమాలు పెడుతూ లక్ష సంతకాలతో మన జగన్మోహన్ రెడ్డి గారికి చీరాల ఆకాంక్షను తెలియచేసే విధంగా ఈ కార్యక్రమం మొదలుపెట్టాము. ఎక్కడ చేస్తే మనందరికీ బాగుంటుందని చెప్తూ అన్ని వనరులు ఉన్నాయి. వ్యాపార వాణిజ్యాలు ఇందాక మిత్రం చెప్పినట్టు వ్యాపార వాణిజ్య సముదాయాలు కూడా ఉన్నాయి. రైల్వే కనెక్టివిటీ ఉంది. కుల మతానికి అతీతంగా చీరాల్లో సంఘీభావంగా ప్రజలు మెలుగుతున్నారు అన్నాయించి, అలాగే మన ఇటు పక్క ఉన్న నియోజకవర్గాలకు కూడా చీరాలు బాగా దగ్గరగా ఉండి అందుబాటులో ఉంటుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ గవర్నమెంట్ ప్రొడక్ట్ తరఫున కూడా నేను సంఘీభావం తెలియపరుస్తున్నాను. అలాగే అందరూ వచ్చి స్వచ్ఛందంగా వారి వారి ఇష్టాన్ని తెలియపరుస్తూ సంతకాల రూపంగా గవర్నమెంట్కి పంపించి మన సాధనని జయప్రదం చేసుకున్నాం. సంఘం డైరీ మాజీ చైర్మన్ 2019 ఇంటర్ ఫలితాలలో చీరాల శ్రీ మేధావి ప్రభంజనం. జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 24 మంది, 9.5 జీపీఏకి పైగా 53 మంది, 9 జీపీఏకి పైగా 87 మంది, 8 జీపీఏకి పైగా 147 మంది. మొత్తం అన్ని సబ్జెక్టుల్లో 553 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి విజయ గర్జన. జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 17 మంది, 9.5 జీపీఏకి పైగా 31 మంది, 9 జీపీఏకి పైగా 54 మంది, 8 జీపీఏకి పైగా 103 మంది. అన్ని సబ్జెక్టుల్లో 439 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి. చీరాల వైద్య చరిత్రలో మరో మైలురాయి, పేద మధ్యతరగతి ప్రజలకు శుభవార్త. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చీరాల నందు టెలరేషన్ కార్డు ఉన్న వారికి NTR వైద్య సేవ, ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా గుంటూరు, విజయవాడ, ఒంగోలు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు మన చీరాలలో శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ నందు అన్ని రకాల జబ్బులకు ఉచిత ఓపీ మరియు ఉచిత ఆపరేషన్లు చేయబడును. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు. హాజరైన వారు 46 మందితో 100% ఉత్తీర్ణత సాధించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, స్టేట్ ఫస్ట్ గ్రేడ్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 4, డి పూజిత, జిఎన్వి కిరణ్మయి, పి అమృత, పి వినీల. 9.8 జీపీఏ సాధించిన వారు 6, 9.7 జీపీఏ సాధించిన వారు 3, 9.5 జీపీఏ సాధించిన వారు 2, 9.3 జీపీఏ సాధించిన వారు 2, 9.2 జీపీఏ సాధించిన వారు 4, 9 జీపీఏ సాధించిన వారు 3, ప్రతి ఇద్దరిలో ఒకరు. 9 పాయింట్లకు పైగా 24 మందితో విజయ ఢంకా ప్రోగించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఎస్ఎస్సి 2019 ఫలితాల్లో శ్రీ గౌతమి నంబర్ 1. బట్టీ విధానానికి స్వస్తి పలుకుతూ కాన్సెప్చువల్ విధానానికి నాంది పలికిన శ్రీ గౌతమి. ఐఐటి మెడికల్ ఫౌండేషన్ మరియు ఒలింపియా టెస్ట్లకు శిక్షణనిస్తూ నేడు ఎస్ఎస్సి ఫలితాల్లో 10కి 10 సాధించిన మా శ్రీ గౌతమి విద్యార్థులు 12 మంది. జిపిఏ 9.8 సాధించిన వారు 5, జిపిఏ 9.7 సాధించిన వారు 12 మంది, జిపిఏ 9.5 సాధించిన వారు 15 మంది, జిపిఏ 9.3 సాధించిన వారు 10 మంది, జిపిఏ 9.2
2 సాధించిన వారు 16 మంది, జిపిఎ 9 సాధించిన వారు 17 మంది, 9కి పైగా జిపిఎ సాధించిన వారు 87 మంది. నీ చిన్నారి బుడిబుడి నడకల బంగారు భవితకు శ్రీ గౌతమి స్మార్ట్ కిడ్స్ ఏసీ నర్సరీ టు 5th క్లాస్ సిబిఎస్.